సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణను వరద ముంచెత్తింది. భారీ వర్షాలకు రాష్ట్రం మతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల ధాటికి ప్రాజెక్టులు, నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో నదులకు సమీపంలో ఉండే ఆలయాలు కూడా నీట మునగడంతో మూసివేల్సిన పరిస్థితి వస్తోంది. కుండపోత వర్షానికి మెదక్ జలమయమైంది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 15 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మెదక్ జిల్లాలో హల్దీవాగు, పసుపులేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. ఆలయం ముందు నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడిలో అమ్మవారి మూల విరాట్కు అభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరద నీరు తగ్గాక తిరిగి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. నక్కవాగు మంజీరా వరదలో చేరడంతో వనదుర్గ ప్రాజెక్టును భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు నుంచి 13,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువలకు విడుదల చేశారు. వరద నేపథ్యంలో మంజీరాలో జాలర్లు వేటకు వెళ్లొద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.